వ్యాపారుల తీరుతో మహబూబ్ నగర్ మున్సిపాలిటీ ఆదాయానికి ఏళ్ల తరబడి గండిపడుతోంది. గడువు పూర్తయినా మున్సిపల్ కాంప్లెక్స్ లోని షాపులను వ్యాపారులు ఖాళీ చేయకపోవడంతో మున్సిపాలిటీకి తీవ్ర నష్టం వస్తోంది. ఇవి మహబూబ్ నగర్ మున్సిపాలిటీ స్థిరాస్తులు. మున్సిపల్ ఆదాయాన్ని పెంచేందుకు 1973లో 73 షాపులను నిర్మించింది అప్పటి ప్రభుత్వం. 1980లో మొదటిసారిగా షాపుల వేలం నిర్వహించి వ్యాపారులకు 25 ఏళ్ల గడువుతో లీజుకిచ్చింది మున్సిపాలిటీ. వ్యాపారుల రిక్వెస్ట్తో మధ్యలో మరో 10 ఏళ్లు గడువు పెంచింది. ప్రస్తుతం వేలం నిర్వహించి 30 ఏళ్లు పూర్తయినా వ్యాపారులు మాత్రం షాపులను ఖాళీ చేయడం లేదు. దీంతో మున్సిపాలిటీ తీవ్రంగా నష్టపోతోంది. గడువు ముగిసిన వ్యాపారులను తక్షణమే ఖాళీ చేయించాలంటూ 2009లో మున్సిపల్ కమిషనర్ను ఆదేశించింది హైకోర్టు. వ్యాపారులు అప్పీల్కు వెళ్లడంతో 2013లోనూ సేమ్ జడ్జిమెంట్ వచ్చింది. కానీ ఓపెన్ ఆక్షన్లో పాల్గొనేందుకు వారికి అవకాశమిచ్చింది. మరోసారి వ్యాపారులు స్థానిక కోర్టును ఆశ్రయించడంతో 2014-15లో పర్మనెంట్ ఇంజక్షన్ ఆర్డర్ ఇచ్చింది. దీంతో షాపులను ఖాళీ చేయించేందుకు ప్రయత్నించగా రాజకీయ నేతలతో అధికారులపై ఒత్తిడి తెచ్చినట్లు తెలుస్తోంది. 30 సంవత్సరాలు పైబడినటువంటి షాపులు దరిదాపు 73 ఉన్నాయి మనకి ఇక్కడ. గుత్తిదారులకు అంటే లీజ్ హోల్డర్స్ని ఓపెన్ యాక్షన్ ద్వారా హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది. అయితే ప్రాథమికంగా మున్సిపల్ చట్టం 277 ప్రకారము ఎట్ ఏ టైం 3 ఇయర్స్ దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ ఒక వ్యక్తికి 25 సంవత్సరాలకు పైబడి ఇచ్చుటకు లేదు. సో 25 సంవత్సరాలు దాటిన తర్వాత హైకోర్టు 2009-10లో ఒక జడ్జిమెంట్ ఇచ్చింది మనకి. అన్ని అంటే నాట్ మహబూబ్ నగర్ మున్సిపాలిటీ, కామన్ జడ్జిమెంట్ అందరికి ఇచ్చారు. ఆ జడ్జిమెంట్లో వీళ్ళు అందరూ కూడా వేకేట్ చేయాలి. బేసిక్గా అందట్టు స్టేట్ గవర్నమెంట్ అప్పుడు ఉన్నటువంటి గవర్నమెంట్ కూడా అందరు ఏపీ యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు అందరికి ఆల్ కమిషనర్స్కి మెమోలు జారీ చేశారు. 25 సంవత్సరాలు దాటినటువంటి అన్నింటినీ కూడా మీరు వెంటనే యాక్షన్ పెట్టండి అని. గతంలో నిర్ణయించిన రేట్ల ప్రకారం మున్సిపాలిటీకి నెలకు 2 లక్షల వరకు మాత్రమే అద్దెలు వస్తున్నాయి. అయితే ఈ షాపులకు కొత్తగా వేలం నిర్వహిస్తే నెలకు 15 లక్షల వరకు ఆదాయం వస్తుందని అధికారులు భావిస్తున్నారు. తాజా పరిస్థితిపై రాష్ట్ర పురపాలక శాఖ పరిపాలనా డైరెక్టర్కు నివేదిక ఇచ్చామని, వారిచ్చే ఆదేశాలకు అనుగుణంగా చర్యలు తీసుకుంటామంటున్నారు అధికారులు. సో కొన్ని పరిణామాల వల్ల సిడిఎంఏ మేడం గారికి మనం డీటెయిల్స్ రిపోర్ట్ ఇచ్చాము. తదుపరి ఆదేశాలు ఇచ్చుటకు షాపులను కనుక మనం వేలం వేయదలుచుకుంటే వేస్తే దరిదాపున నెలకి 15 లక్షల దాకా మున్సిపాలిటీకి ఆదాయం వస్తుంది. ఈరోజు దరిదాపున 2-3 లక్షల లోపే ఆదాయం వస్తుంది. గత 5-6 సంవత్సరాల నుంచి వాటికి ఎటువంటి రేట్స్ ఎన్హాన్స్మెంట్ చేయకుండా ఉండడం, కోర్టులో కేసులు ఉండడం వల్ల మున్సిపాలిటీకి ఇప్పటికే విపరీతమైన నష్టం జరిగింది. గతంలో వచ్చిన కోర్టు తీర్పులు మున్సిపాలిటీకే అనుకూలంగా ఉండడంతో షాపులకు మళ్లీ ఆక్షన్ నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. దుకాణాలు ఖాళీ చేయని వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు.